హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. నందనవనం 9వ భాగం. తాజ్మహల్ చూస్తూ అతి ఉల్లాసంగా మాట్లాడసాగింది. అతి అపూర్వమైన ఆ కట్టడాన్ని చూస్తూ నల్లి కాంత్ కూడా తాత్కాలికంగా తన మనస్తాపాలను విస్మరించి సంతోషంగా మాట్లాడసాగాడు. నలిని ఏదో స్వప్న జగతిలో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఏటో చూస్తూ మాట్లాడసాగింది అలక. నిజంగా ఆత్మలనేవే ఉంటే ముంతాజ్ ఆత్మ ఎంత గర్వపడుతూ ఉండి ఉండాలి. అది పౌర్ణమి రోజు కావటాన లెక్కకు మిక్కుటమైన ప్రేక్షకులతో కలకల్లాడుతున్నది తాజ్మహల్. తాజ్ సౌందర్యాన్ని పగలు కంటే వెన్నెల రాత్రిలోనే అధికంగా ఆస్వాదించగలం. చూడు, స్వదేశీయులే కాదు ఎందరు విదేశీయులో దీనిని ఆతృతగా ఆశ్చర్యంగా తిలకించడానికి వచ్చారు. ఇది మన భారతదేశానికి ఎంత గర్వకారణం. అప్పటికీ సమాధానం రాక పక్కకు తిరిగి చూసిన అలక, ఏమిటి నల్ని అంత పరధ్యానం, నీకు సంతోషంగా లేదు ఈరోజు? అఫ్కోర్స్ విదేశాలలో మనం చాలా విచిత్రాలు చూసి వచ్చామనుకో, అయినా నాకు ఈనాడు ఈ తాజ్లో కలిగినంత ఆనందం, గర్వం ఇంకా ఏమేమిటో వర్ణించలేననుకో, మరెప్పుడు కలగలేదు. కారణం ఏమిటంటావు? ఇది మనకెంత గర్వకారణం. నిత్యం తీక్షణంగా ఉండే అలక కనులు నేడు వింతగా మెరుస్తూ ఉన్నాయి. అవును, పొడిగా ఉన్నది నల్లికాంత్ సమాధానం. ఏమిటి అవును, ఏమైనా కాస్త మాట్లాడకూడదు, విసుక్కున్నట్లుగా అన్నది. ఈసారి పరధ్యానతను వదిలిన నల్ని చిన్నగా నవ్వుతూ అన్నాడు, నిజంగా చాలా సంతోషంగా ఉంది. షాజహాన్ ఎంత తెలివైనవాడు. ఏమిటి? మూర్ఖుని చూసినట్లుగా చూస్తూ అడిగింది అలక. ఏమిటి తెలివి? ధనరాశులున్నాయి, అంతకు మించిన ప్రేమ ఉన్నది భార్యపై, అందువల్ల నిర్మించాడు. మనసంతా నల్లి కాంతిని ఎడల ప్రేమతో తహతహలాడిపోతూ ఎప్పుడెప్పుడు అతడి జీవితంలో ప్రవేశించుదామా అనే కోరికను జయించలేకున్న ఆమె నల్లి కాంతిని నోటి నుండి కూడా ప్రేమ పదాలని వినగోరుతున్నది. అందులకే అటువంటి సంభాషణను ఇచ్ఛాపూర్వకంగానే ప్రారంభించింది. కానీ సమాధానమే అతి ఆశాభంగంగా వినిపించింది. అది నిజమేలే, నల్లి కాంతిని గాంభీర్యం సాధారణంగా చెక్కు చెదరదు, నిత్య గంభీరుడు. ఇప్పుడు అంతే, అతి సామాన్యంగా నెమ్మదిగా అన్నాడు. ఇంత తెలివిగా దీనిని భూమిలో బిగించి కట్టి ఉండకపోతే నెమలి సింహాసనము కోహినూరు వజ్రము తీసుకుపోయినట్లే దీనిని త్రవ్వి తలలకెత్తుకుపోదురేమో ఇంగ్లీష్ వాళ్ళు. ఇదొకటి చాలా తెలివైన పని. ఇదే మాట మరొకరు ఎవరైనా అని ఉంటే ఘోరంగా చీత్కారం చేసి తన కోపాన్ని కురిపించి ఉండేది అలక. అసలైన శిశలైన ధనవంతుల్లాగే మాట్లాడవులే అని మాత్రం అనకుండా ఉండలేకపోయింది. ఎంతగా కోపాన్ని నిగ్రహించుకున్నా. ఇంతటి అపూర్వ కళాఖండం ఎదుట నిలబడి ఒక జవ్వనుడు మాట్లాడవలసిన మాటలు కావివి. అప్పటికీ కూడా నల్లి కాంతునికి అలక అసలు బాధ ఏమిటో తెలిసి రాలేదు. మరి గర్వంగా ఉపన్యాసాలు ఏమంటావా? ఏం గర్వం కాకపోతే నీకు చిన్నతనంగా ఉన్నదా? అలక స్వరంలో హేళన. అవును, చాలా చిన్నతనంగా ఉంది. ఈనాటి తరంలో ఏమాత్రం ఆత్మగౌరవం గల మానవుడైనా సిగ్గుతో తల వాల్చవలసిందే. వాట్? ఆశ్చర్యంతో నేత్రాలు విశాలంగా చేసి చూడసాగింది. చిన్నగా నవ్వుతూ అన్నాడు, అవును అలక, 4 పిచ్చి గీతలు గీసి ఇది ఆధునిక కళ అంటూ ఆర్భాటంగా ప్రదర్శనలు ఏర్పాటు చేసి పేరైన పెద్దల కాళ్ళు కడిగి పిలుచుకువచ్చి ఫోటోలు తీయించుకుంటున్నారు కొందరు. మరొక చోట ఈనాడు కట్టిన కట్టడం 7 కూలిపోవడం, దానిమీద ఎవడెంత తిని అటువంటి అజాగ్రత్తతో కట్టినాడో, ఎందరి మరణానికి కారకుడయ్యాడో అంటూ దానిపై ఒక ఎంక్వైరీ. ఈ దుస్థితిలో ఉన్న మన దేశం వాళ్ళు ఈ ఒక్క తాజ్మహల్నే కాదు, ఇలా వందలాది వేలాది సంవత్సరాల నుండి చెక్కు చెదరకుండా టీవీగా నిలబడిన ఈ కట్టడాలను కోటలను చూసి సిగ్గుతో తలలు వాల్చవలసిందే. ప్రగతి పదంలో ఉన్నాం, ఏవో ఆధునికతను సాధించామంటూ ఉపన్యాసాలే, కానీ ఏమిటి మనం సాధించినది? కేవలం వేషభాషలలో అంతేగా. గోడలపై అందంగా చిత్రింపబడిన లతలను చూపుతూ అన్నాడు, చూడు ఆనాటి చిత్రకారుని పనితనం శాశ్వతంగా ఈనాటి వరకు ఉన్నది. ఇది ఇలా శాశ్వతంగా ఇన్ని వందల సంవత్సరాలు ఉండడానికి ఆనాటి చిత్రకారులు ఏమేం రంగులు ఏమేం వస్తువులు వాడారో తెలిసిన వారెవరూ లేరు ఈనాడు. ఆలోచిస్తున్నది అలక నలిని భావ భాషా తీవ్రతను జాగ్రత్తగా గమనిస్తూ. నలిని అదే తీవ్ర గంభీర ధోరణిలో అంటున్నాడు, ప్రతి విషయంలోనూ ఎన్నెన్ని మెట్లు దిగువనున్నాం మనం. కట్టడాలలోన, శౌర్య ప్రతిభలలోన, సత్యసంధతలోన, జీవన సరళిలోన, సంతృప్తికరమైన రాజ్యపాలనలోన,
ఇక్కడ ఎందులో అధికంగా ఉన్నాం, ఎందులో పూర్వం కంటే అధిక ప్రగతిని సాధించాం? లేదు, అసంతృప్తిగా తన ప్రశ్నా పరంపరకు తానే సమాధానంగా తల అడ్డుగా ఊపసాగాడు. ఎన్నో మెట్లు దిగువన ఉన్నాం, పూర్వ వైభవాన్ని తొలగింపచేశాం. ఆ పూర్వ వైభవ స్మృతి చిహ్నాలను కనీసం నిలుపుకొనైనా నిలుపుకొని లేకుండా ఉన్నాం. మీదు మిక్కిలి పెరిగిపోయిన లంచగొండితనంతో పురాతన దైవ ప్రతిమలను కూడా విదేశీయులకు దొంగచాటుగా అమ్ముకునే నీచులతో నిండిపోయి దేశం పరువు ప్రతిష్టలు మంటగలిశాయి, కలుస్తున్నాయి. మూర్ఖులారా, మానాడు దేశం ఎలా ఉన్నది, ఎందుకో జన్మలు అని ఎగతాళి చేస్తూ లేదా ఏడుస్తూ ఉండి ఉంటాయి దీనిలో తిరుగాడుతున్న రాజారాణిల ఆత్మలు. అలక అవాకుగా అతన్ని 2 నిమిషాలు చూసి చూసి నీరసంగా నిస్తేజంగా ముఖం తిప్పుకున్నది. ఆమె కోరుకున్నది విజ్ఞాని పాఠాలు కాదు, చరిత్ర విశేషాలు కాదు, సమకాలీన పురాతన రాజకీయ విశేషాలు కాలుష్యాలు అసలే కాదు. అందులకే నిరాశతో మౌనం వహించింది. నెమ్మదిగా కనులు విప్పి చూసిన శిరీషకు కొలది క్షణాలు అంతా అయోమయంగా కనపడింది. చుట్టూ తననే ఆతృతగా చూస్తూ ఉన్న అందరినీ చూసి ఇంచుమించు భవనంలోని జనమంతా అక్కడే ఉన్నారు. ఏమైంది శిరీష, ఇంత రాత్రివేళ అసలు ఇదంతా ఎందుకు తిరుగుతున్నావు? ఆప్యాయంగా పక్కన కూర్చొని శిరస్సును నిమురుతూ ఉన్న గాయత్రి స్పర్శతో శరీరమంతా పాములు తేళ్లు ప్రాకుతున్నంత ఏహ్యత కలిగింది శిరీషకు. ఏమి కాలేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి, గాయత్రి చేయిని తొలగించుకుంటూ పక్కకు ఒత్తిగిలింది. తలవైపున కుర్చీలో కూర్చున్న షణ్ముఖరావు కనపడ్డాడు. ఎలా ఉందమ్మా సిరి, ఏమిటి కళ్ళు తిరిగాయా? ఆ ప్రశ్నలోని లాలన కూడా శిరీషకు భరింపరాని బాధ వ్యాకులత కలిగించింది. ఏమీ జరగలేదు, గాయత్రి అక్కను వెతుక్కుంటూ వచ్చాను, అక్కడికి వచ్చేసరికి చీకట్లో కాలు జారి పడ్డానంతే. చాలా కటువుగా ఉన్నది శిరీష స్వరం. అందరూ వెళ్ళండి, నాకేం పర్వాలేదు, ఒత్తిగిల్లి కళ్ళు మూసుకొని పడుకున్నది. కడసారి నౌక నుండి కన్నతండ్రి వరకు ప్రతి ఒక్కరూ ఇదే మొదటిసారిగా వినడం శిరీష నుండి కఠిన స్వరం. ముఖముఖాలు చూసుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. గాయత్రికి ఏదో సైగ చేసి షణ్ముఖరావు కూడా వెళ్ళిపోయాడు. కొలది క్షణాలు మౌనంగా దొల్లిపోయాయి. అందరూ నిష్క్రమించారనుకున్న శిరీష కనులు తెరిచి ఇటు ఒత్తిగిలుతూనే గాయత్రి ఇంకా అక్కడే ఉండడం చూసి అసహనంగా అన్నది, లైట్ తీసేసి వెళ్ళిపో. చెల్దరింపుతో ఉలికి పడింది గాయత్రి అంతరంగం. గాయత్రక్క అని ప్రియమారా సంబోధించకుండా అలా శిరీష తన ఎడల ముక్త సరిగా ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడిన సందర్భం లేదు ఇంతవరకు. సిరి, మ్రాన్పాటు నుండి తేరుకొని ఏదో అడగమైన గాయత్రి స్వరం అక్కడే తుంచివేయబడింది శిరీష మాటలతో. నాకేం అవ్వలేదు, ముందు నీ విషయం చూసుకో, నుదుట తగిలిన దెబ్బ రక్తం కారుతూ ఉన్నది, వెళ్ళి మందు వేసుకో అంటూనే మంచం ప్రక్కనే ఉన్న లైట్ స్విచ్ తీసివేసి తల వరకు ముసుగు తన్ని పడుకున్నది. ఒక లెంప పెట్టు, ఒక చీత్కారం లేదా ఒక మాట విసురు, ఏమీ కాదు. అయినా ఈ అన్నింటికంటే అధికమైన అవమాన సత్కారం లభించింది గాయత్రికి శిరీష కనపరిచిన ఈ నిర్లక్ష్య వైఖరిలో. ఆ క్షణంలో ఆమె మానసిక స్థితి పదజాల వర్ణనకు లొంగనిది. నెమ్మది నెమ్మదిగా వెడలిపోయింది ఆ గది నుండి. శిరీష చెప్పే వరకు తన నుదుట రక్తం స్రవిస్తూ ఉన్నట్లు గాయత్రి గమనింపనే లేదు. ఆమెకు శిరీష ప్రవర్తన వల్ల స్పష్టంగా తెలిసిపోయింది తనపై గౌరవం సన్నగిలిపోయినట్లు. కలవరము, సిగ్గు, భయము ముంచుకు వచ్చి మతి భ్రమణం కలిగిన దానిలా చూడసాగింది ఒక తావున నిలబడి. అటు షణ్ముఖరావుకు గ్రాహ్యమైంది శిరీషలోని మార్పు. అయితే ఫెనుతుపానులకే చెలించని పర్వతానికి ఇది ఒక లెక్క జమా. అల్లకల్లోల మననంతరం నెమ్మది నెమ్మదిగా ప్రశాంతత నొందిన శిరీష మనసు గత వర్తమానాలతో తనకు జ్ఞాపకమున్న ప్రతి విషయాన్ని మరింత జాగ్రత్తగా జ్ఞప్తికి తెచ్చుకుంటూ అన్ని సంఘటనల ఆధారంగా ఏవేవో లంకెలను గొలుసులను ఏర్పరచే ప్రయత్నించింది. కానీ విఫలురాలే అయింది ఆ ప్రయత్నంలో. ఎందుకు వీళ్ళంతా బావపై ఏదో పన్నాగం పన్నుతున్నారు, ఎవరి గాయత్రి అన్నట్టు అత్తయ్యకు గాయత్రిపై చాలా అసహ్యం కదూ. ఎందుకు ఎవరి గాయత్రి? చిన్నప్పుడు చాలా చిన్నతనంలో మేమందరం అత్తయ్య దగ్గరే ఆమె భవనంలోనే ఉండేవారం కదా బావా. నేను చిన్నతనంలో అక్కడే ఎన్ని ఆటలు ఆడేవాళ్ళం, మరి ఎందుకు ఇప్పుడు ఇలా వచ్చేశాం? ఆ గుర్తుకు వచ్చింది, నేను అక్కడి నుండి రానని ఏడ్చాను, అయినా అత్తయ్య బలవంతంగా పంపింది.
వచ్చిన దగ్గర నుండి గాయత్రి నన్ను అమ్మలా పెంచింది, ప్రేమించింది. అమ్మలాగా. ఇంతకు మా అమ్మ ఎందుకు లేదు? ఎప్పుడు చనిపోయింది? ఎలా చనిపోయింది? అమ్మ అని ఇంతకాలానికి మరలా చిన్నతనంలో వలె అమ్మ అమ్మ అంటూ తలుచుకొని తలుచుకొని ఏడ్చింది. ఫతేపూర్ సిక్రీ చూస్తున్నారు అలక, నల్లి, కాంతలు. గైడు అన్ని వివరంగా చెబుతున్నాడు. ఇక్కడ ఓ ఎత్తైన పర్వతంపై అసలు ఒక చిన్న కుగ్రామం ఉండేది. పేరు సిక్రి. రాళ్ళు కొట్టుకు బ్రతికే బీద ప్రజ మాత్రం ఉండేవారు. అందులో సలీం చిస్తి అనే ఒక మహానీయుడైన సాధువు ఇక్కడ ఒక గుహలో ఉండేవాడు. 5,000 మంది రాణులున్న సంతానం లేని అక్బర్ చక్రవర్తి ఆగ్రా నుండి పాదరక్షలైనా ధరించకుండా కాలినడకన వచ్చి చిస్తీని పూజించి అనుగ్రహం సంపాదించాడు. ఫలితంగా అతడి పట్టపురాణి జోదాకు పుత్రోదయం కలిగింది. మహదానందంతో చక్రవర్తి ఆ బిడ్డకు ఆ సాధువు పేరే పెట్టాడు. అతడే సలీం. చిరకాల వాంఛితం ఈడేరిన విజయ గర్వంతో అక్బర్ అక్కడ అద్వితీయమైన కోటను నిర్మించి ఫతేపూర్ సిక్రీ నామకరణం చేసి తన రాజధానిని అక్కడికి మార్చాడు. ఫతేపూర్ని సిక్రీని మన భాషలో చెప్పాలంటే విజయనగరం. అన్ని మైళ్ళ విస్తీర్ణం గల కోటలో అన్ని వైపులకు అన్ని భాగాలకు నీటిని సరఫరా చేసే కుళాయిలు, రాణుల స్నానాల గదుల్లో వేడినీటి పంపులు ఆనాడే ఏర్పాటు చేయబడ్డాయంటే ఆనాటి విజ్ఞానం ఎంతటిది! మహారాజు కొలువు తీర్చి తీర్పులిచ్చే ప్రత్యేక మందిరం, దివానియాం, వెండి బంగారు నాణాలను ముద్రించే మింటూ ధనాగారం, మహారాజు వీర శౌర్యాలను గానం చేయడానికి ప్రత్యేక మందిరం నౌబత్ ఖానా, మహారాజు రహస్య సమావేశ మందిరం ముఖ్యంగా చూడదగ్గ చిత్రం, 2 అంతస్తుల వలె కనిపించే ఒకే అంతస్తు భవనం, మధ్యగా పెద్ద స్తంభం పైన అష్టముఖిగా చిత్ర విచిత్రమైన చెక్కడాలతో కట్టబడిన ప్రత్యేక వేదిక, మహారాజు ఆసీనుడయ్యేటి ఆ వేదిక చుట్టూ వరండాలో తక్కినవారు తమ తమ అంతస్తులను బట్టి కూర్చునేవారు. ఆ వేదిక నుండే ఆ వరండాలకు రాతి మార్గాలు చెక్కబడ్డాయి అంత ఎత్తునే. ఇదే విచిత్రం అనుకుంటే అంతకంటే చిత్రం ఆ సమావేశ మందిరంలో వారు చర్చలు జరుపుతూ ఉంటే అవి బయటికి కాదు సరికదా. అదే హాలులో క్రిందికి కూడా వినిపించినంత చెత్రిమతో నిర్మింపబడింది. ఆనాటి వారు ఎంత ప్రవీణులు! ఖాన్ మహల్ అనబడే చక్రవర్తి సేనాగారం ఒక ప్రత్యేక కళాఖండం. ఆనాడు అందరి చిత్రాలు, లతలతో పొదగబడిన బంగారాలు, మనులు విదేశీయులు పెకిలించి తీసుకొని పోగా మిగిలినదే అంత వైభవంగా కనిపిస్తూ ఉంటే ఇక ఆనాడు ఎలా ఉన్నదో. ఎత్తైన విశాలమైన రాజవేదిక కలిగి ఎదుట 756 అడుగుల పొడవు, 272 అడుగుల వెడల్పు గల విశాలాంగణం పేరు పచ్చిస్ మహల్. అందున్న పెద్ద పెద్ద తెలుపు, నలుపు, పాలరాతి గలలో రంగురంగుల దుస్తులు ధరించిన బానిస యువతులను పావులుగా నిలబెట్టి అక్బర్ పచ్చిసు చదరంగం ఆడేవాడట. ఎటువంటి విశేషమిది! అన్ని గోడలు, పైకప్పు పూర్తిగా చిన్న చిన్న అద్దాలతో కప్పబడిన పీష్ మహల్ తమ పూర్తి అలంకారాన్ని అన్ని తరపణాలు, అన్ని కోణాల నుండి ప్రతిఫలింపచేయగా చూసుకొని మురిసిపోయేవారు ఆనాటి రాణులు. వానాకాలం, వేసవి కాలాల ప్రభావం ఇబ్బందిని తెలియనీయక సౌకర్యంగా ఉండేట్లు కట్టిన హవామహల్, ఈనాటి ఎయిర్ కండిషన్లను చూసుకొని ఇక గర్వం దేనికి! చక్రవర్తి తన రాణులతో దాగుడు మూతలాడే ప్రత్యేక మందిరం పేరు అంకమి చౌలే. ఆటలాడే సమయాన నగలు తీసి దాచుకోవడానికి ఆ మందిరం గోడలలో ప్రత్యేకమైన ఎన్నో అరలు, ఒక్కొక్క నగ ఒక్కో అరలో పదలం చేసేవారు. ఆట సాగినంతసేపు. ఇవి కాక ఎన్నో మసీదులు, సమాధులు. తన గురువు షేక్ చిస్తి సమాధి నుండి తనకు ప్రియమైన ఏనుగు హిరన్ సమాధి వరకు కట్టించాడు అక్బర్. ఇక్కడ తన అతి పరాక్రమాన్ని చెలిపించాడు అక్బర్. ఇక్కడ తన అద్వితీయ హాస్యాలను వినిపించాడు బీర్బల్. ఇక్కడ ఒక అపూర్వ ప్రేమగాథను జరిపించాడు సలీం. ఇక్కడ ఆనాడే మతాంతర వివాహాలు జరిగాయి. మొఘల్ చక్రవర్తికి హిందూ యువతి పట్టపురాణి. ఏమి చరిత్ర, ఏమి వైభవం! ఆలోచిస్తూ ఉన్న నల్లికాంత్ అప్రయత్నంగానే అలక చేస్తూ ఉన్న పనిని చూశాడు. అక్కడ జమ్మా మసీదు వద్దనే అదే ఆవరణలో షేక్ సలీం చిస్తీకి కట్టబడిన అందమైన సమాధి ఉన్నది. సమాధి చుట్టూ అందమైన డిజైన్లు గోడలలా నిలబెట్టబడ్డాయి. అదొక పవిత్ర యాత్రాస్థలిగా భావిస్తారు జనులు. ఆ డిజైన్లకు తన మనసులోని కోరికలు తీర్చమని ప్రార్థిస్తూ దారాలు కడతారు. కోరికలు తప్పక తీరుతాయనే నమ్మిక ఉన్నదట. అలక కూడా అక్కడ ఒక త్రాడు కొని కడుతూ ఉన్నది. ఆడపిల్లవనిపించావు అంటూ నవ్వాడు నలిని.
ఏం కోరావు అని అడిగాడు. చెప్పుకో చూద్దాం అన్నది. బావుంది, నాకెలా తెలుస్తుంది? చెప్పనా, మన ఇద్దరికి ఎడబాటు కలిగించవద్దని అంటూ ఉన్న అలకరాని కనుల నిండా నీరు. నివ్వెరపోయాడు నలిని. అలక వంటి శౌర్యశాలికి కంటనీర. మామూలు ఆడపిల్లలాగా తనను తాను సంభాలించుకుంటూ, పిచ్చిదానా, ఎడబాటేముంది, ఇలా కలుసుకుంటూనే ఉంటాంగా, నేను వస్తూ ఉంటాను, నువ్వు అక్కడికి రా, నీకు మనసైనప్పుడల్లా, ఇంత నీరసపడిపోయావేమిటి అన్నాడు కన్నులు తుడుస్తూ. అలక నేత్రాలలో జలధారలు ఎక్కువైనాయి కానీ తగ్గలేదు. మనసులో బాధగా ఉన్నా పైకి నవ్వేశాడు నల్లికాంత్. ఇలాగైతే నా మీద చాలా పెద్ద భారమే పడిందన్నమాట. ఈ కోపిష్టి అమ్మాయికి తగిన వరుణ్ణి ఆంధ్రలో వెతికి ఇద్దరిని నా దగ్గరే అట్టి పెట్టుకుంటాను, సరేనా? భగ్గుమన్నది అలక మనసు. మా క్షత్రియులకు ఏ కులమైనా అడ్డం లేదు, మేము ఎవరినైనా వివాహమాడవచ్చు, నీకు తెలుసా అన్నది మరో అర్థాన్ని సూచిస్తూ. మంచిదేగా, అందుకే ఇక ఓ ఆంధ్రుని వెతుకుతాను. నాకు తగినవాడు దొరకకపోతే? అదే మరి సమస్య. ఈ తుపాకీ రాణి కేసు చూసి ఆంధ్రులు ఆ మర్దూరం పారిపోతారు. పోనీ, ఇంత విషం దొరుకుతుందా నా కోసం మీ ఆంధ్రదేశంలో? అది లభించదా? కోపం కురుస్తూ ఉన్నది అలకారాణి స్వరంలో. పిచ్చిపిల్ల, ఎందుకంత ఇదవుతావు? ఆడపిల్లకి ఈ కోపాలు తాపాలు అన్నీ పెళ్ళయ్యేవరకేనట. ఆ తర్వాత ఇల్లు, పిల్లలు, తాపత్రయంలో అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ మర్చిపోతారట. నువ్వు అంతే, ఈ గొడవ అంతా ఇప్పుడే. సరే, పద పద, సంభాషణ త్రుంచివేసింది అలక. ఇది పట్టపురాణి జోత్బాయి మందిరం. ఇక్కడ ఆమె తులసి పూజ చేసేది. ఆమె మధురాదేశిని భక్తురాలు. ఇక్కడ కృష్ణ పూజ చేసేది. మహారాజు అక్బర్ ఈ హిందూ పూజలన్నింటికి హాజరై జోత్బాయి పూజా నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు సహకరించి ప్రసాదాలు స్వీకరించేవాడు. గైడు చెప్పుకుపోతున్నాడు. మనశ్చోక్షువులు ఆనాటి ఆ సంఘటనలను, విభవాన్ని ఊహ వేదికపై తిలకించుతూ ఉండగా శ్రోతలు తమ అస్తిత్వాన్ని మర్చిపోయారు చాలా తడువు. చూసావా కాంతి, అలకారాణి రెండుసార్లు హెచ్చరిస్తే గాని నలిని ఈ లోకంలోనికి దిగి రాలేదు. మహారాణి జోధాపై అక్బర్ చక్రవర్తికి ఎంతటి ప్రేమ లేకుంటే అంతటి విశాల హృదయంతో ప్రవర్తించేవాడంటావు. అలక నేత్రాలలో అందమైన తలతల. అదే విషయాన్ని మరో కోణం నుండి పరిశీలనాత్మకంగా ఆలోచిస్తూ ఉన్న కాంతి నిదానంగా జవాబిచ్చాడు. మాటి మాటికి హిందూ ముసల్మాన్ ద్వేషాలతో సతమతమయ్యేవారు ఇటువంటి చక్కని విషయాలనెందుకు విస్మరిస్తారో. అక్బర్ సర్వమత సహనం దేశవ్యాప్తంగా సాధించడానికి చాలా కృషి చేశాడట. చిచి, ఇంతటి అందమైన ఉదాహరణలో కూడా ఈ దిక్కుమాల రాజకీయాలే గుర్తుకొచ్చినయ్యా. నా సమక్షంలో ఎందుకింత మంచు ముద్దలా ఉంటాడు? అంతరంతరాలలో అలా అపరిమితమైన ఆగ్రహంతో ఉడికిపోయింది అలక. అయినా అదేమీ పైకి ప్రదర్శించకుండా ఎంతో నిగ్రహంతో శాంతాన్ని పొందింది. నోరు విప్పితే ఏమి పొల్లు మాట వస్తుందో అన్నట్లుగా మౌనంగా అటునుంచి వెళ్ళిపోయి మైదానంలాగా ఉన్న ఒక తావున ఒంటరిగా నిలబడింది, ఏదో ఆలోచిస్తూ. ఆ ఆలోచన సమస్య ఒకటే, శిరీషతో నా వివాహం కాదు, కాజాలదు అని స్పష్టంగా చెప్పిన కాంతి మనసున ఇంకో కన్య ఎవరు మాత్రం లేరని తనకు స్పష్టంగా తెలుసు. మరి నాతో ప్రేమ గురించే మాట్లాడమే నిషిద్ధం అన్నట్లుగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఎలా ఈ మంచుగడ్డను కరిగించడం? అదేమీ గ్రహించని, గమనించని నళినీకాంత్ ఏనుగులపై కొద్ది నిమిషాలు ఎక్కి వినోదిస్తూ తిరుగుతూ ఉన్న విదేశీయులను చూడసాగాడు పరధ్యానంగా. దేవతా పూజపై మనసు లగ్నం కాక విచారగ్రస్తయి కూర్చున్న గాయత్రిని పలకరించలేక ఒక ప్రక్కగా నిలబడి ఉన్నాడు శ్రీనాథుడు, తన ఆలోచనలో తాను కొట్టుకుపోతూ. అంతలో శిరీష రివున వచ్చి ఆ అక్క తమ్ములను కొలదిసేపు మార్చి మార్చి తీవ్రంగా చూసింది. అగ్ని కణాలని వర్షిస్తూ ఉన్నట్లుగా ఉన్న ఆమె నేత్రాలు చూపరులిరువురికి భయోత్పాతం కలిగించాయి. అసహ్యం ఉట్టిపడే చూపులతో అడిగింది, ఏమిటి మరలా మంత్రాంగం? ఏం బావపై ఇంకా పకడ్బందీగా ఏమైనా హత్యానేరం మోపుతున్నారా? నివ్వెరపాటుతో నిలబడిపోయారు గాయత్రి, శ్రీనాథులు. ఆహాహా, ఏం నటన, ఏం చాతుర్యం! శిరీష ఒత్తి ఒత్తి పలుకుతూ ఉన్న ఒక్కో పదంలో కురిపిస్తూ ఉన్న అవహేళనకు ఆ అక్క తమ్ములిద్దరూ శిరస్సులు భూమిలోనికి కుంగిపోయాయి. సిరి, ఎలాగో గొంతు పెగల్చుకొని ఏదో చెప్పబోయింది గాయత్రి. నాకేం చెప్పక్కర్లేదు,
కసురుకున్నది శిరీష. నిన్ను నీ తీపి తీపి మాటలను కథలను మోసపోయి నమ్మాను. నీ మనసింత కల్మషంతో ఉందని, నీ పూజలన్నీ కపట నాటకాలన్నీ తెలుసుకోలేకపోయాను. ఓ, ఏ పాపము ఎరగని అందరిపై లేనిపోని నిందలు వేసి బాధించే మీకు దేవుడు పూజలు పునస్కారాలున ఎందుకు ఈ నాటకాలు? వచ్చినంత వేగంగాను వెనుతిరిగిపోయింది రోదించుతూ. గాయత్రి శ్రీనాథులు శిలల్లాగా నిలబడిపోయారు. ఓదార్చులేని శోకంతో చేయపై పడిపోయింది శిరీష. అన్నపానాదులు విసర్జించింది. తన గదిలోకి ఎవరిని రానియదు, ఎవరితో మాట్లాడదు. తండ్రిని కూడా కన్నెత్తి చూడడం మానేసింది. గాయత్రి ఎంతగా నచ్చచెప్ప ప్రయత్నించినా చీత్కారంతో లేచిపోతుంది. అసలు విషయం నన్ను చెప్పని సిరి, బ్రతిమాలింది గాయత్రి ఒకనాడు. వద్దు వద్దు, చాలు, నాకు కళ్ళున్నాయి చెవులున్నాయి, నాలో కూడా విషం నింపకు. నా బావ అసూయపరుడా, ఇతరులను బాధించే రకమా, ఎందుకు ఇలాంటి దుర్భాషలాడుతున్నారు? రెండు చేతులతో ముఖం కప్పుకొని రోదించసాగింది. లజ్జితురాలైన గాయత్రి మౌనం దాల్చింది. అలా రెండు మూడు రోజులు గడిచిన అనంతరం శిరీష ఒకనాడు రోహిణి దగ్గరికి వెళ్ళడానికి తయారు కాసాగింది. ఎక్కడికి వెళ్ళినా మీ నాన్నగారిని అడిగి వెళ్ళు సిరి, అన్నది గాయత్రి ఆమె సన్నాహాన్ని గమనించి. నీ సలహాలు నాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళు, అసలు నా గదిలోకి రాకు, తీవ్రంగా అన్నది సిరి. సిరి, శ్రీనాథుడు ఏదో చెప్పవచ్చాడు అప్పుడే. ఏమైనా పని ఉంటే ఎవరి చేతనన్నా కబురంపించు, అదేమిటో నీవు నాకు ముఖం చూపించకు అనేసి వెళ్ళిపోయింది. అడుగడుగున ఈ తిరస్కారాలను దూషణలను వింటూ ఉన్న శ్రీనాథుని అంతరంగం అవమాన భారంతో కుంగిపోతూ ఉన్నది. మంచిది, మరలా నీకు ముఖం చూపించను అంటూ గబగబా వెళ్ళిపోయాడు. శ్రీనాథ్, నా మాట విను, తొందరపడకు, వెనక నుండి గాయత్రి హెచ్చరిస్తూ ఉన్నా వినిపించుకోకుండా నిష్క్రమించాడు. హఠాత్తుగా అనుకోకుండా దిగిన శిరీషను చూసి రోహిణి ఆశ్చర్యం కంటే అధికంగా ఆందోళన పడింది. ఏమిటి సిరి, అంత చిక్కిపోయావేమిటి, జ్వరం వచ్చిందా? ఆప్యాయంగా చెంపలు నిమురుతూ అడిగింది. లేదన్నట్లు తలాడించింది. మరి అలా ఉన్నావేం, మీ నాన్న ఏమైనా కోపడ్డాడా? దానికి వ్యతిరేకంగానే వచ్చింది సమాధానం. రోహిణికి ఏమీ అంతుబట్టలేదు శిరీష ధోరణి. చాలాసేపు మౌనంగా కూర్చున్న శిరీష హఠాత్తుగా అడిగింది, అత్తయ్య, గాయత్రి ఎవరు, మనకేమవుతుంది? రోహిణి ఉలిక్కిపడింది. ఎందుకు ఇలా అడుగుతూ ఉన్నది అన్నట్లుగా చూడసాగింది. మా అమ్మ ఎప్పుడు చచ్చిపోయింది అత్తయ్య అని అడుగుతూ ఉన్న శిరీష కనుల నిండా నీరు. రోహిణి మనసు ద్రవించిపోయింది. ఏమిటి సిరి, ఇంత బేలవైపోయావేం తల్లి అంటూ ఆ బాలికను ఒడిలోనికి తీసుకుంది. మీ అమ్మ లేకపోతే నేను లేనా అన్నది ప్రేమగా శిరస్సు నిమురుతూ. ఎంతకు శిరీష దుఃఖం కట్టుపడడం లేదు. రోహిణి మౌనంగా ఆలోచించసాగింది. యుక్త వయసులో ఉన్న ఈ బాలిక ఏదో చూడరాని విషయం చూసింది, వినరాని విషయం విన్నది. అందుకే ఇలా కలవరానికి లోనైంది. అందున శిరీష తన తల్లి విషయం అడుగుతూ ఉంటే రోహిణి మనసు పరిపరి విధాలా పోయింది. గాయత్రి మనకేమవుతుంది అత్తయ్య, సిరి మరలా రెట్టించింది. ఇక చెప్పక తప్పలేదు రోహిణికి. ఏమీ కాదమ్మా, ఒక దిక్కుమాలినది, ఏటో పోవడానికి దారి లేదు. పాపం మన పంచన చేరింది, పిల్లా పాపలను ఒద్దికగా చూడడంలో నేర్పరి, అలా అలా ఇక్కడే పడి ఉన్నది. ఈ సమాధానం ఏమీ సంతృప్తిగా లేదు శిరీషకు. ఏదో అడగాలని చెప్పాలని మనసు ఆరాటపడుతూ ఉన్నది, కానీ ఏమీ చెప్పలేకపోయింది. నేనిక్కడే ఉంటానత్తయ్య, నాకక్కడ ఏమీ బాగుండలేదు, ఎందుకో గతుక్కుమన్నది రోహిణి. బావ ఎప్పుడొస్తాడో? ఇంకా ఉత్తరం రాలేదు, ఎప్పుడొచ్చేది తెలియదు. మరి నేనిక్కడే ఉంటాను, నీకు ఇష్టమేగా అత్తయ్య, మరలా రెట్టించింది. పిచ్చిపిల్ల, నువ్వు ఇక్కడుండవలసిన దానివే, నాకంతకంటే కావలసినదేమిటి, పై పైకి అన్నదే. కానీ రోహిణి మనసులో భయంగానే ఉన్నది, ఏమి జరిగిందో తెలియక. అనుకున్నదంతా అయింది. సాయంత్రానికి షణ్ముఖరావు వచ్చాడు అగ్గి మీద గుగ్గిలంలా భగభగమంటూ. రోహిణితో మాటే ఆడలేదు. శిరీషను కోప్పడి ఆమె రానని గింజుకుంటూ ఉన్నా బలవంతంగా లాక్కుపోయి కారులో పడవేసి ఇల్లు చేర్చాడు. నిస్సహాయంగా చూడడమే గాని ఏమి చెప్పలేకపోయింది రోహిణి. నా అనుమతి లేనిదే ఎక్కడికి వెళ్ళనివ్వద్దు, గాయత్రి ప్రభృతులను గద్దించుతూ ఆజ్ఞాపించాడు షణ్ముఖరావు. మంచి చెదురు తెలిసిన జ్ఞానం వచ్చిన పిల్ల,
మితిమీన హద్దులలో పెట్టరాదు. గాయత్రి నచ్చచెప్పబోయింది. నువ్వు నోర్మయ్యి. సిరి బంగారు పంజరంలో బందీ అయింది. ఇంకా అల్లంత దూరాన చూస్తూనే అలక వదనంలో ఆనందానికి బదులు అమవస తిమిరాని చూశాడు జగత్ సింగ్. చూశారా తాజ్మహల్, నచ్చిందా అన్నాడు డైనింగ్ టేబుల్ వద్ద. మనకు నచ్చడానికి కట్టలేదుగా ఆ కట్టినవారు. అలక నిర్లక్ష్య వైఖరిలో విరసం కూడా ఉన్నది. నల్నీకాంత్ ఒక్కసారి అలకను చూసి మరలా తల వంచి భోజనం చేయసాగాడు. తన మనసులో కడలి వంటి ప్రేమను కన్నీటి ముత్యాలుగా పచ్చలు పగడాలుగా చేసి పాలరాతితో పొదిగాడు షాజహాన్ అన్నది మరలా తనంతట తానే. ఆ వర్ణనకు ముగ్ధుడైనట్లుగా చూశాడు నల్నీకాంత్. గొప్ప కళాఖండం అన్నాడు జగత్ సింగ్. చిన్న భవనాన్ని నిర్మించేందుకే ఎంతో తాపత్రయపడి ఆలోచించే మనం ఆనాటి నిర్మాణ చాతుర్యాన్ని సాహసాన్ని చూసి తల వంచాలి అన్నాడు నల్నీకాంత్. ఓహో ప్లీజ్ స్టాప్ ఇట్ కాంతి, కోపంగా అన్నది అలక. కళను కలగానే మెచ్చుకో, నీ కన్స్ట్రక్షన్ థియరీని కొంచెంసేపు మర్చిపో. అలక అంతగా విసుక్కుంటూ ఉన్నందుకు నివ్వెరపోతూ చూస్తున్న నల్నీని స్వాంతనపరిచే ఉద్దేశంతో సంభాషణను మార్చాడు జగత్ సింగ్. అన్నట్లు నీకు తెలుసా నల్ని, యుద్ధం మెల్లగా మొదలైంది, పరిస్థితులు విషమించుతున్నాయి. మనకు గర్వకారణమైన చారిత్రాత్మక కట్టడాలను శత్రువులు విధ్వంసం చేయకుండా కాపాడడం కూడా రక్షణ చర్యలలో ఒక భాగమే. అయితే అది రాజకీయ రహస్యం అనుకో, వచ్చే ఆదివారం నుండి తాజ్మహల్ దర్శనం ప్రజలకు లభించదు కొన్నాళ్ళ వరకు. అలాగా? ఆశ్చర్యంగా అడిగాడు నలిని. అవును, ఎవరిని దరిచేరనీయకపోవడమే కాదు, నల్లగుడ్డతో పూర్తిగా కప్పి ఉంచే ఏర్పాట్లు జరుగుతున్నాయని, అందుకే 40 లక్షలు అవుతుందని విన్నాను. లేకుంటే వెన్నెల రాత్రుల్లో మెరిసిపోతూ కనిపించే ఆ కట్టడంపై శత్రువులు బాంబులు పేల్చగలరని భయం. జోత్బాయి రాకతో సంభాషణ ఆగిపోయింది. ఆమె ఎన్నడూ లేనంత గంభీరంగా ఉన్నది నేడు. ఏం, నా మీద కోపంగా ఉన్నావా? అలక అడిగింది. సమాధానంగా ఓ లేఖను చూపింది జోత్బాయి. యుద్ధ సైనికుడిగా ఉన్న ఆమె పెద్ద కొడుకు చెంబ్ సెక్టర్లో జరిగిన యుద్ధంలో మరణించాడని తెలియజేస్తున్న అధికార పత్రం అది. మే గాడ్ బ్లెస్ హిస్ సోల్ అన్నాడు జగత్ సింగ్ గంభీరంగా. కావాలంటే కొన్నాళ్ళు సెలవు తీసుకో, పాపం నీకు చాలా కష్టం వచ్చింది అన్నది అలక. ఎందుకు, ఏమిటి కష్టం? చివున తలెత్తితో అడిగింది జోత్. నాకు చాలా గర్వంగా ఉన్నది. మామూలు చావు కాక వీరమరణం పొందాడు నా పుత్రుడు. ఒకరు చనిపోతేనేం, నా మరొక పుత్రుడున్నాడు విమాన దళంలో దేశం కోసం పోరాడడానికి. గర్వంగా మెరుస్తూ ఉన్న ఆ 70 ఏళ్ల వృద్ధ రాజపుత్ర వనిత నేత్రాలను, ఆ దేశ సేవానిరతిని ఆశ్చర్య విపరీత నేత్రాలతో చూశాడు నల్నీకాంత్ తన సహజ గాంభీర్యంను మరచి. ఆహా, దేశమాతకు ప్రియ సంతానం ఇటువంటి వారే కదా. చావు వార్త విని హృదయం పగిలే శోకాలు వినిపించకుండా రాజసతేజాన్ని ప్రదర్శించుతూ ఉన్నది. నల్నీకాంత్ తన ఆశ్చర్యం నుండి తేరుకొనక పూర్వమే జోత్బాయ్ అతి సామాన్యంగా తన దైనందిన కార్యక్రమంలో లీనమైపోయింది. విచారరేఖలు ఏ మూలనో దాగి ఉన్నా పైకి ప్రదర్శితం కావడం లేదు. ఆమెకు విచారమే లేదా? ఆశ్చర్యాన్ని దిగమింగలేక అలకను మెల్లగా అడిగాడు నలిని. ఎందుకు, పరీక్షకు వెళ్ళినవాడు పాస్ అవ్వడం లేదా ఫెయిల్ అవ్వడం అంతేగా, యుద్ధభూమి అంతే అన్నది అతి సామాన్యంగా. పద్మిని, సంయుక్త, ఝాన్సీ, రుద్రమ, నాగమ్మ ఒక్కరొక్కరే కదిలిపోయారు నల్నీకాంత్ని మనోయవనికపై. అతడికి ధ్యానభంగం కావించాయి జగత్ సింగ్ మాటలు. అన్నట్టు ఒక ముఖ్య విషయం నల్ని, నేను వచ్చే నెలలో మన దేశం తరపున ఒక విదేశ రాయబారిగా వెళ్ళిపోతున్నాను, ఈలోగా నా వలన కావలసిన పనులేమిటో చెప్పు. అలక నలిని ఇరువురు ఒకేసారి ఆశ్చర్యం ప్రకటించారు. అవును నల్ని, ప్రీవీ పర్సుల వివాదంలో ప్రభుత్వమే గెలిచింది, ఇక మేము సామాన్యులమే. ఏదో ఒక వ్యాపకం ఏర్పరచుకోనిదే వీల్లేదు. వెళ్లే ముందు అలక విషయం ఏమైనా నిర్ణయమైతే నాకు మనశ్శాంతి. అంటే మీతో రాదా? నల్ని ప్రశ్న. అంతలోనే జోత్బాయి కొన్ని చిత్రపటాలు తెచ్చి అలక ముందు ఉంచింది. ఏమిటిది? అలక ప్రశ్న. జోత్ హుందాగా నవ్వింది. ఏముంది, నిన్ను కోరి వచ్చిన సంబంధాలు, ఇంచుమించు అందరూ తెలిసినవారే, ఎన్నిక నీ ఇష్టం. ఆ పటాలు ఒక్కొక్కటే తీసి చూపుతున్నది అలకకు. అందులో అజిత్ ప్రతాప్ల చిత్రపటాలు కూడా ఉన్నాయి. ఒక వంక నలిని విస్మితుడై చూస్తున్నాడు.
అలక నల్నీలను పరీక్షగా చూస్తున్నాడు జగత్ సింగ్. నల్ని సమక్షంలో ఈ ప్రసక్తిని అతడు బుద్ధిపూర్వకంగా తీసుకువచ్చాడు. ఫోటోలు దొంతినంతను ఏకమొత్తంగానే నేలపైకి తీసిపారేసి శివంగిలా లేచి నిలబడింది అలక. పటాల అద్దాలన్నీ తునాతునకలైనాయి. నేను పెళ్లి కోసం ఏడుస్తున్నానని ఎవరైనా చెప్పారా మీకు? ఇందరు ఈడియట్స్ల వివరాలు ఫోటోలు సేకరించారు? నలిని కల్పించుకున్నాడు. మరి ఏం చేద్దామని? నువ్వు పెళ్లి చేసుకుంటే అంకుల్జీతో పాటు నాకు కాస్త రిలీఫ్. అదేకాక బావుగారికి నిన్ను నేను స్వయంగా ఉపచెప్పాలి. మా అలకరానికి ముక్కు మీద కోపమైనా మంచి అమ్మాయి జాగ్రత్తగా చూసుకోమని. ఈ పరిహాసం వీసమంతైనా పనిచేయలేదు అలకపై. పీతాజీ, నాకు వివాహం చేసుకోవాలని ఉన్నప్పుడు తప్పక మీకు చెబుతాను. అంతవరకు ఈ ప్రసక్తి నా వద్ద తేవద్దు. హూంకరించి తన గదిలోనికి వెళ్ళిపోయింది. ఏమిటి అలక? నల్నీకి ఈ సమస్య చాలా గడ్డుగా కనిపించింది. ఆమెను అంగీకరింపచేసి ఒప్పింప చేయవలసిన బాధ్యత తనదిగా కూడా భావించిన నల్ని మెల్లగా అలకను వెతుకుతూ ఆమె వెనుకనే వెళ్ళాడు. సారీ, డోంట్ ట్రై టు టీచ్ మీ ఎనీథింగ్ కాంతి, గెటౌట్. నల్నీకి కోపం రాలేదు. నువ్వేమిటో చాలా మారిపోయావలక, అదేమిటో నాకు చెప్పరాదు అని అడుగుతూ ముందుకు వేస్తూ ఉన్న నల్లి అడుగు అలాగే గాలిలో నిలిచిపోయింది. కదలకు. రివాల్వర్ అతనికి గురి పెడుతూ తీక్షణంగా చూసింది. అలక, నిర్ఘాంతపోయాడు నలిని. ఏమిటి పిచ్చిదాన్లా, తీసేయి. అవును, బహుశా పిచ్చిదాన్నే అయిపోతాను, కానీ నిన్ను ఎవరికి దక్కనీయను. మాటలు పూర్తవుతూనే రివాల్వర్ పేలింది. నల్ని కాన్ జబ్బను రాచుకుంటూ పోయింది గుండు. వెంట్రుక వాసులో తప్పిపోయింది నల్నీకి అపాయం. దిమ్మెరపోయిన నల్ని, శిలలా నిలబడిన అలక అలా ఒకరినొకరు తేరిపారా చూసుకుంటూ కొలది క్షణాలు తమ అస్తిత్వాన్ని మర్చిపోయారు. ఎవరి నోటి నుండి మాటలు వెలికి రాలేదు. రివాల్వర్ను విసిరివేసి ఒక్క పరుగులో అతడి సమక్షం నుండి పారిపోయింది అలక. నెమ్మదిగా తేరుకొని కింది గదిలోనికి వెళ్ళిన నల్ని కాంత్కు ఎక్కడా అలక కనిపించలేదు. కారులో ఎక్కడికో వెళ్ళింది అన్నాడు ఒక నౌకరు. గంట తర్వాత టెలిఫోన్ మోగింది. కాంతి బాబుకు అలక ఫోన్. కాంతి, జరిగింది మర్చిపో, టేక్ ఇట్ ఈజీ. రేపేగా నీ ప్రయాణం, మానుకోవద్దు, వెళ్ళిపో. శిరీషను మీ అమ్మగారిని చాలా చాలా అడిగానని చెప్పు. నేను కొందరు స్నేహితులతో పిక్నిక్ వెళ్తున్నాను, 4 రోజుల వరకు రాను, నా కోసం ఆగవద్దు, తర్వాత లెటర్ రాస్తాను. నల్లి సమాధానం ఏమిటో వినకుండానే ఫోన్ పెట్టేసింది. ఏమీ అర్థం కాని అయోమయంలో విసిరివేయబడ్డాడు నల్లికాంత్. స్వదేశం రాగానే ఇలా మారిపోయింది ఏమిటి అలక? మనసేమిటో అర్థం కాకుండా ఉన్నదే. ఆ రోజే అతడి ప్రయాణం, ఆగడానికి కూడా వీల్లేదు. కర్తవ్యం బోధపడక ఫోన్ యథాస్థానంలో ఉంచడం కూడా మర్చిపోయిన అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి నల్లి, ఎవరిదా ఫోన్ అని అడిగాడు జగత్ సింగ్. అంకుల్జీ. అప్పుడు పరిసరాలను ఉనికిని గుర్తించాడు నలిని ఫోన్ పెట్టేస్తూ. అలక నాపై కోపగించింది అంకుల్జీ, 4 రోజుల వరకు రాదట, నా ముఖం చూడనని నిశ్చయించుకున్నదన్నమాట. ఏం ఏం జరిగింది? ఏం తెలియనట్లు అడిగాడు జగత్ సింగ్. ఏం లేదు, నిర్మలంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న నలిని జగత్ సింగ్ పరీక్షగా చూడసాగాడు అతని మనసును బేరీజు వేస్తూ. అలకకు ముక్కు మీద కోపం అంకుల్జీ, ఏమి తెలియదు, చాలా శాంతమూర్తి అయిన భావగాన్ని వెతుకుతాను నీకోసం అన్నాను నిన్న, అంతలో కోపం వచ్చేసింది. జగత్ సింగ్ సందేహపు తెరలు విడిపోయాయి. నలిని అలకకు సోదరిగా భావిస్తున్నాడు. అలక కోరిక వేరు, ఈ సమస్యకు పరిష్కారం లేదు. తన ప్రియపుత్రిక కోరే ఈ ఒక్క కోరికను మాత్రం తాను తీర్చలేడు ఈ జన్మలో. అయితే జగత్ సింగ్ ధీరువు బీరువు కాదు ప్రతి విషయానికి కలవరపడ్డానికి. నలిని మాటలను చిరునవ్వుతో వినసాగాడు కలవరాన్ని పైకి ప్రదర్శించకుండా. అంకుల్జీ, ఒక్క మాట, మీకు చెప్పగల వయస్సు నాకు లేదు కానీ. చెప్పు నల్ని. ఏమిటి? ప్రేమగా అడిగాడు. అంకుల్జీ, చూడగా అలకకు వివాహం ఇప్పుడే ఇష్టం లేనట్లుంది. కొంతకాలం ఆగండి, అలక స్వభావం ఇప్పటికీ పసిపిల్ల మాదిరిగానే ఉంటుంది. ఎక్కడ ప్రమాదం ఉంటుందో బొత్తిగా తెలియని అమాయక. మీరు విదేశాలు వెళ్ళిపోతున్నారు, అలకను వెంట తీసుకుపోండి. ఒక్కతను ఎక్కడ వదలవద్దు, లేదా మీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర వదలండి. నా ఉద్దేశం ఆమెకు ఈ దేశం కంటే ఆ దేశాల్లోనే బాగా పొద్దుపోయేది. అందుకే ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఇంత చిరాకు పడుతుందనుకుంటాను. జగత్ సింగ్ అంగీకారపూర్వకంగా తల పంకించాడు.
నా వెంట తీసుకుపోతాను నలిని. లేచి ప్రేమగా భుజం తట్టాడు. నలిని వలదని వారిస్తూ ఉన్న జగత్ సింగ్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చాడు. ఇద్దరి మనసులు చాలా భారంగా ఉన్నాయి. విమానం బయలుదేరడానికి కొద్ది వ్యవధి ఉన్నది ఇక. దగ్గుతికతో జగత్ సింగ్ పాదాలను స్పృశించాడు నలిని. మరలా మీ దర్శనం ఎప్పుడు? లేవదీసి అతని ఆప్యాయంగా హృదయానికి హత్తుకున్నాడు జగత్ సింగ్. తండ్రి లేని తండ్రిని ఎరగని నలినికి ఈ స్పర్శానుభూతి చాలా అపురూపంగా అనిపించింది. పుత్రులు లేని జగత్ సింగ్ నలిని పుత్ర వాత్సల్యంతో పెంచి పెద్ద చేశాడు. నేడు అతనికి అతడి ప్రాణంలో ఒక ప్రాణం ఎక్కడికో పోతున్నట్లు బాధగా ఉన్నది. కనుల నుండి రెండు బాష్పాలు నలిని శిరమును అభిషేకించాయి. నాకేమైనా చెప్పండి అంకుల్జీ. నలిని అశ్రువులను అదిమిపడుతూ ముఖం మరోవైపుకు తిప్పుకున్నాడు. నలిని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకు. అతి కోపాన్ని అణుచుకో, కానీ ఆత్మగౌరవాన్ని కూడా నిలుపుకోవాలి. అవమానాన్ని సహించకు, త్రిప్పికొట్టు, అన్యాయాన్ని ప్రతిఘటించు. ఒక్క విషయం ఎప్పుడు మరవకు, నీ కొరకే జీవిస్తూ ఉన్న తల్లిని ఎప్పుడు కష్టపెట్టకు. ఆమె గారి మాట మీరకు. అలక తల్లి ప్రేమ ఎరగని దురదృష్టవంతురాలు. ఈ ప్రపంచంలో తల్లి తండ్రి ప్రియ ఈ మువ్వురి ప్రేమలు చాలా అపురూపము దుర్లభము అయినవి. గాయత్రక్క ఉలికిపాటుతో దిగ్భ్రాంతితో నమ్మిక లేనట్లుగా చూసింది గాయత్రి. చెక్కు చెదరని పూర్వపు మార్థాభిమానాలతో సంబోధిస్తూ ఉన్న స్వరం విని నిర్మలంగా చిరునవ్వు నవ్వుతూ నిలబడి ఉన్నాడు నల్లికాంత్, చేతులలో సుందరమైన కృష్ణ ప్రతిమతో. అయోమయంగా అర్థం కానట్లుగా అర్ధశూన్యమైన చూపులతో అతన్ని ఆపాదమస్తకం చూడడమే గాని ఎప్పటి వలె ఆనందంగా వచ్చారా నల్లిబాబు అని పలకరించలేకపోయింది గాయత్రి. ఏమిటది అలా చూస్తున్నావు గాయత్రక్క? నేను మాట నిలబెట్టుకోగలననే నమ్మకం లేకపోయిందా ఏమిటి? చేతనున్న ప్రతిమను ప్రక్కన టేబుల్పై ఉంచుతూ ఒక కుర్చీలో కూర్చున్నాడు. నా పని అయిపోయింది. నీకు ఇష్టమైన నల్లని వాణ్ణి తెచ్చాను. ఇక గుడి ఎక్కడ కట్టమంటావో ఏమిటో అంత నీ ఇష్టం. నువ్వు చెప్పడమే తరువాయి, పని ప్రారంభమవుతుంది. నల్లిబాబు, అపారమైన ప్రేమ పూర్త హృదయానికి మాటలు కరువైనాయి. పలు యోచనలతో పరితప్తమై గలం పూడుకుపోగా కనులు అష్టపూరితమైనాయి. ఆమె స్థితిని మరో విధంగా అర్థం చేసుకున్నాడు నల్ని. ఏమిటక్క, ఏం జరిగింది? నాకేం తెలియదు, ఊరించి వస్తూ వస్తూనే దారే కదా అని ఇలా వచ్చాను. శ్రీనాథుడు క్షేమమేనా? ఆత్రంగా అడిగాడు. బలవంతంగా నవ్వి, మీ దయవల్ల అంతా క్షేమమే బాబు అన్నది అశ్రువులు ఒత్తుకుంటూ. మరి మీ వంటి దేవతలు ఈ మనుషుల నడుమ ఎలా పుడతారా అని ఆలోచిస్తున్నాను. వద్దు వద్దు, అంత పెద్ద మాటలు వద్దు. చిన్నప్పుడు నేను విదేశాలకు వెళ్ళే ప్రయాణం ముందు రోజు ప్రేమగా నాకు పారిజాతాపహరణం కథ వినిపించావు. నేను బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, నా జీవితం నందనవనమే పరిమళించాలని ఆశీర్వదించావే. ఫలితంగా ఈ అల్లరి అబ్బాయి బుద్ధిమంతుడై చదువుకొని వచ్చాడు. తాను మర్చిపోయిన ఈ గతమంతా నేడు నల్లిని నోటి నుండి వింటూ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఒక విధమైన అతీతావస్థకు లోనైపోయింది గాయత్రి. ఇంతటి చక్కటి కథ వినిపించినందుకు నాకేం ఇస్తావు నల్లి బాబు అని అడిగావు గాయత్రక్క, గుర్తుందా? నా సమాధానం కూడా గుర్తుండే ఉంటుంది. గాయత్రి స్మృతి పదంలో ఆనాడి దృశ్యం పరుచుకున్నది. చూడు గాయత్రక్క, నందగోపాలుండేది బృందావనం, మధురా నగరి కదూ, నందనవనమని బుక్కాయిస్తున్నాడు బావా. చిన్నారి శిరీష ముద్దు ముద్దుగా ఫిర్యాదు చేస్తోంది గాయత్రి చేతులు పట్టుకొని. ఏం కాదు, నువ్వే బుకాయిస్తున్నావు. నందగోపాలు నందనవనం ఆ పేర్లలోనే ఉన్నది చూడు. అట్టి ఎదిరించకు, ఆ పిలక జడ ఉండదిక. బాలుడు నల్లికాంత్ని దర్పవచనాలు. అవునా గాయత్రక్క, ఎక్కడ ఓడిపోతానా అనే దిగులు శిరీష కుమారి కంఠంలో. నేను చెబుతాను కానీ అసలు మీకెందుకు ఈ సందేహం వచ్చిందో చెప్పండి. ప్రియమారా ఆ బాలకుణ్ణి ఒడిలో కూర్చుండబెట్టుకొని కథ ప్రారంభించింది ఆనాటి కార్పణ్యాలెరగని మమతా మార్ధవమూర్తి గాయత్రి. నేను పెద్ద అయి వచ్చాక నీకు నిజంగానే నందనవనం కట్టిస్తాను, సరేనా? ఏం, నా గాయత్రక కోసం నేను నందనవనమే నిర్మించలేనా? వీర శౌర్య ధరపాలు అలుకుతూ ఉండగా వాగ్దానం చేసిన ఆ చిన్న బాలుడు యువకుడై వచ్చాడు తన మాట నిలుపుకొనడానికి. నీ ఆశీర్వాదం ఎప్పుడు అలాగే ఉండాలక్క నాకు. నేనెప్పుడు నిన్ను కానీ నీ మాటలను కానీ మర్చిపోలేదు. చెప్పు, ఎక్కడ కావాలి కట్టడం?
సిగ్గుతో పశ్చాత్తాపంతో కుమిలిపోతూ మాట్లాడలేక, ఉండు బాబు ఇప్పుడే వస్తాను, ఏమీ ఇవ్వకుండా కూర్చోబెట్టాను అని లేచింది. వద్దు ఇప్పుడు కాదు అని తాను లేచి నిలబడి షరతులాగా అన్నాడు తర్జని చూపుతూ. ఈ పని పూర్తి కానీ అప్పుడు నువ్వు నా దగ్గరే ఉంటావుగా, వస్తాను మరి. అతడి కనులు సిరి కొరకు గాలించాయి, కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. గాయత్రి కూడా ఏమీ చెప్పలేకపోయింది. ఢిల్లీ వెళ్లే ముందు నళిని గతమంతా జ్ఞప్తికి తెస్తాను అంటే తాను ఎంత నీచంగా తలపోసింది. ఛీ, మురికి కూపంగా మారిపోయిన ఈ మనస్సున కల్మషపూరిత యోచనలు మినహా మరేమీ రాకుండా ఉన్నాయి. ఈ పాడు బుద్ధితో, పాపిష్టి జీవితంతో ఇతరుల మానసిక ఆరోగ్యాన్ని, జీవన సౌరభాన్ని కూడా దుర్గంధమయం కావించుతున్నారు. ఎన్నాళ్ళిలా ఈ పాపిష్టి బ్రతుకు, దీనికి అంతము ముక్తి ఎక్కడా? ఆత్మనింద చేసుకుంటూ తలపోయసాగింది ఆ అభాగిని. గాయత్రి హృదయంలో చెలరేగిన మడబాలనం పదజాలానికి అందనిది. నల్లికాంత్ నా కోసం ఈ నందనవనం నిర్మిస్తున్నాడా? ఇందుకు ఈ పాపిష్టిది అర్హురాలా? నాకు అన్యాయం చేసినదెవరు? నేను కక్ష తీర్చుకుంటున్నది ఎవరిపైనా? ఆత్మవిమర్శ ప్రారంభమైంది గాయత్రి మనసులో. ఒక రాక్షసుని చేతిలో తనకు అన్యాయం జరిగింది. అందుకు ప్రతిగా తను అతడిపై కక్ష తీర్చుకోలేదు. అతడి ముద్దు బిడ్డ అయిన శిరీష జీవితం నలిపివేయాలని చూస్తోంది. కానీ శిరీష ఎవరు? ఒక అమాయక బాలిక, ముక్త. శిరీష జీవితం ఆమె ఒక్కతేదేనా? శిరీష మనసు, ప్రేమ, జీవితం సర్వం నా నల్లి కాంతునితో ముడిపడి ఉన్నాయి. ఈ నల్లి ఎవరు? పడవ ప్రమాదం నాటి నుండి ఈనాటి వరకు తిండి, బట్ట, నీడ ఇచ్చిన దాత. ఆ అన్నదాతకి అపకారం తలపెట్టిన తాను ఈ జన్మలో కాదు, ఏ జన్మకైనా భగవాని దృష్టిలో క్షమార్హ కాగలదా? ఇక ఆలోచించలేకపోయింది గాయత్రి. విషయాలన్నీ వివరంగా శ్రీనాథునికి చెప్పివేయడానికి నిశ్చయించుకున్నది. శ్రీనాథుడు నన్ను అసహించుకుంటాడా? అసహించుకొని నేను సిద్ధంగా ఉన్నాను. శ్రీనాథుడు నిరాశతో కుంగిపోతాడా? ఇందుకు నేను తయారుగానే ఉన్నాను. ఆశ్రయమిచ్చి పోషిస్తూ ఉన్న అన్నదాత కొరకై ఆశలను సమాధి చేయడమే కాదు, ప్రాణాన్ని కూడా సమర్పించగలదు తాను. ఆ ఆవేశంతోనే శ్రీనాథుని వెంటనే లోపలికి రమ్మని కబురంపింది గాయత్రి. కానీ అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదని తిరిగి కబురు వచ్చింది. నిజానికి శ్రీనాథుడు గాయత్రిని, అందరినీ తప్పించుకొని తిరుగుతున్నాడు. గతం తలపోసిన కొలది అతనికి ఏహ్యత కలుగుతూ ఉన్నది. కనీసం భవిష్యత్తైనా గౌరవంగా ఉండాలంటే ఏ నిర్ణయం తీసుకునేవలెనో, తన కర్తవ్యమేమిటో బోధపడకుండా ఉన్నది. మాటి మాటికి నల్లికాంత్ ఔన్నత్యమే అతని ఎదుట నిలబడి పరిహసిస్తున్నది. కారు డ్రైవింగ్ పోటీలలో ఫస్ట్ వచ్చాను తెలుసా అని అతడన్ననాడు తాను అవమానంగా భావించాడు. తానెవరో అతడెవరో అంతరాంతరాలు బేరీజు వేయక త్వరపడి మాట్లాడి కయ్యానికి కాలదువ్వాడు. కానీ నేడు ఈత నాకు మామూలే, పోటీలో ప్రథముడుగా వచ్చాను తెలుసా అంటూ ఉన్న నల్లికాంతుడు తన ప్రాణాలను పణంగా పెట్టి పరాయి ప్రాణాన్ని కాపన్న నల్లికాంతుని ఏమనాలి? అవి కూడా గర్వపు మాటలేనా? ఆ ఔదార్యమూర్తి పాదారవిందాలకు ప్రణయమిల్లాలి తాను. కానీ అలా ఎందుకు చేయలేకపోయాడు? ఏ శక్తి తన నోటిని, కాళ్ళు, చేతులను బంధించి ఉంచింది అతనికి కృతజ్ఞతలు తెలపకుండా? ఏ శక్తి తనను, నల్లి, కాంతుని వైరులుగా నిలబెట్టింది? తమ ఇరువురి నడిమ ద్వేషాన్ని రగిలించే ఈ దుష్టశక్తి ఎక్కడున్నది? శిరీష వలననే తాను నల్లి కాంతుని ద్వేషించాడా? కాదు, ఇటువంటి గొడవలో శిరీష పేరెత్తిన పాపమే, నాలుక తెగిపోగలదు. మరి అక్కయ్య? అవును, అక్క షణ్ముఖరావు గారు ఇద్దరు ఎప్పుడూ కూడా నల్లికి వ్యతిరేకంగానే మాట్లాడతారు. శిరీషకు భర్తగా నల్లిని చేస్తే తమ సంబంధం బయటపడిపోతుందని ఆ ఇరువురు అలా నల్లికాంతుని వెనుక గోచులు తీస్తున్నారా? భగవాన్, తల్లి తండ్రి లేని నన్ను అపురూపంగా పెంచిన అక్కయ్యను గూర్చి ఇంత వ్యతిరేకంగా, ఇంత పాపంగా ఆలోచించే పరిస్థితి కల్పించావు? ఆలోచనలతో కొట్టుకుపోతున్న అతడు ఎవరో మెల్లగా రహస్యంలాగా మాట్లాడుకుంటున్నట్లుగా వినవచ్చి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. అయితే ఆ మాటలు అలా సాగుతూనే ఉన్నాయి. ఎవరు? డాక్టర్ బాబు మాట నువ్వనేది? కాదు మరి, చాలా మంచి బాబే, కానీ ఈ నాగుబాబు షణ్ముఖరావుకి ఎదురు తిరిగి మనం చేయగలిగేదేముంది? ఈసారి ఆసక్తిగా లేచి మెల్లగా నాలుగడుగులు నడిచి దట్టంగా ఉన్న చెట్ల నడుము నుండి దృష్టి సారించాడు. రైతులు పొలాలలో పని ఆపి విశ్రాంతిగా చెట్ల నిండిన అన్నాలు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
చూడగా మేనమామ చెడుబుద్ధి ఒక్కటి బాబుకు వచ్చినట్లు లేదు. అంత టీవీ దర్పమున్నా ఎంత గౌరవంగా మాట్లాడాడు మనతో. మీరు అంది అంటూ ఆయన వచ్చినప్పుడు నేను లేను కానీ ఏంటి జరిగిందబ్బా అసలు, ఏంటి చెప్పారేంటి జమీందార్ బాబు, ఆసక్తిగా అడిగారు మరొకతడు. ఏమీ లేదు, అందరిలోకి గౌరవప్రదంగా కనపడుతూ ఉన్న పెద్ద రైతు ప్రారంభించాడు. ఈ భూములన్నీ నావి, న్యాయంగా శిస్తులు మీరు మాకు జమ కట్టాలి. ఇంతకాలం నేను ఇక్కడ లేక మా అమ్మగారు గొడవలు పడ్డం ఇష్టం లేక వదిలేసి ఊరుకున్నారు. మధ్యలో మరొక యువకుడు అన్నాడు, అయితేనేం ఆయన మేనమామకేగా మనం ఇస్తూ ఉంది. నువ్వు ఊరుకో కుర్రాడివి, నీకేం తెలుసు కసురుకున్నాడు వక్త. అవ్వడానికి సయాన మేనమామి ఈ షణ్ముఖరావు నల్లి బాబుకు, కానీ ఏం లాభం, పెద్ద జమీందారు బాబు బ్రతికున్నప్పటి నుండి నాకు తెలుసు ఆ ఇంటి సంగతులు, నెరిసిన తలను తడుముకుంటూ అన్నాడు. పెద్దబాబుకు ఏవో కొన్ని వ్యసనాలున్నా అవి ఆయన వరకే, మన ప్రజని ఆయన బాధ పెట్టినది ఏనాడు లేదు. పైగా అడిగిన వాళ్ళకి ఏ ఒక సాయం దొరుకుతూనే ఉంది. ఆ తల్లి రోహిణీదేవి మహా ఇల్లాలు. ఏనాడు ఈ షణ్ముఖం ఆ ఇంటికి చేరాడో ఆనాడే ఆరికి కష్టాలు మొదలయ్యాయి. ఎట్టెట్టా చుట్టూ ఉన్న రైతులు నోరావలించి వింటూ ఉన్నారు. షణ్ముఖం ఆరింటికి చేరాడా మరి, ముసలి రైతు మరింత వివరాలు చెబుతున్నాడు. తన ఆస్తి అంతా పోగొట్టుకొని బికార్లా చేరాడు అక్క బావ పంచలకు. అంతే, రాఘవేంద్ర బాబు చనిపోయారు. ఆడది ఆయమ్మ ఏం చేయగలదు. ఈ షణ్ముఖం రొట్టె విరిగి నేతలు పడింది. తానే జమీందారే వెలిగాడు ఇన్నాళ్ళు. ఈనాడు అసలు హక్కుదారుడు వచ్చాడని బుసబుసమంటున్నాడు. న్యాయం మాట్లాడాలంటే ఇన్నాళ్ళుగా మనం సేద్యం చేస్తున్న ఈ భూములు అన్నీ జమీందారు బాబువే, శిస్తు జమీందారులకే ఇయ్యాల. నిజమే మరో ముసలతను అన్నాడు, ఇన్ని మాటలెందుకు, ఈనాటి వరకు షణ్ముఖం కట్టిన గుడ్డ తిన్న తిండి ఇప్పుడు ఉంటూ ఉన్న ఆ భవంతి అన్నీ జమీందారులవే. అడిగే దిక్కులేక రోహిణమ్మకు ఈనాటలు సాగుతున్నాయి. అంతలో గొంతు తగ్గించి అతి రహస్యం చెబుతూ ఉన్నట్లుగా తల కాస్త వాల్చి చెప్పసాగాడు. అసలు సంగతి, ఈ షణ్ముఖరావు ఏం చేస్తాడోననే భయంతోని చిన్నబాబు గారిని అదేదో దేశం పంపేసిందట ఆ అమ్మగారు ఇంతకాలము. నిజమేనా? ముమ్మాటికి, మా యాడది ఆ అమ్మగారి దగ్గర పనిచేసే నీలికి సెలలేగా. ఆశ్చర్యం ప్రకటించుతూ ఉన్న అన్ని వదనాలు కొలదిసేపు ఏమీ మాట్లాడలేనట్లుగా మౌనంగా ఉండిపోయాయి. మరో విశేషం విన్నారా? హఠాత్తుగా నిశ్శబ్దాన్ని భంగపరిచాడు వృద్ధుడు. పుట్టిననాడే శిరీష చిన్నబాబు భార్యాభర్తలని అనుకున్నారు అందరూ. ఈనాడు షణ్ముఖం ఆ నల్లి బాబును చూడలేకుండా ఉన్నాడు మరి. పైగా ఆ శ్రీనాథుణ్ణి నెత్తికెక్కించుకుంటూ ఉండడం చూస్తే. చూడడమేమిటి, నిర్ణయమే అయితే మరొకడు అందుకున్నాడు మధ్యలోనే. ఆ గతిమాలలో ఎందుకు చేరదీశాడు మరి, ఇల్లరికం కోసమే కుక్కలా పడుంటాడని అందరూ అదే అనుకుంటున్నారు. మందరగా ఆ గాయత్రి ఉన్నదిగా, అది చేరిన్నాడే ఆ కొంపకి ముసలం చుట్టుకున్నది. చిచి, అది ఒక జన్మేనా, మరీ అంత పబ్లిక్గా ఇంట ఉంచుకున్నాడు, దానికి సిగ్గులేదు. వంటలకగా చేరి ఈనాడు ఇల్లాలుగా కురుకుతూ ఉన్నది. ఈ మాట నేను విన్నాను, నిజమేనా? మరో గొంతు. నిజం కాక సందేహమా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లే. ఆ జనం ఇంకా ఏమేమో చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ శ్రీనాథుని శ్రవణేంద్రియాలు తమ ధర్మాన్ని విస్మరించాయి. కనులు చీకట్లు కమ్మినట్లే అయ్యాయి. చిచి, నాది ఓ బ్రతికేనా, అక్క ఎందుకు ఇలా చేసింది? రోధించే మనసుతో ఆ తావు నుండి నిశ్శబ్దంగా పారిపోయాడు. చి, లోకులు నన్నంతగా అసహించుకుంటున్నారా, ఈ ముఖాన్ని ఎక్కడ దాచుకోను, అక్క ఎందుకు ఇలా చేసింది? అసహాయ క్రోధంతో జుట్టు పీక్కుంటూ కాళ్ళు తీసుకుపోయిన దారిన నడుస్తూ పిచ్చివాణిలా ఆలోచించసాగాడు. ఎంతగా అనుకున్న శ్రీనాథుడు తనను తానే అసహించుకుంటున్నాడు, కానీ అక్కను తూష్ణీభావంతో చూడలేకపోతున్నాడు. ఆమె తన దేవత, తనను పెంచినది అక్క, తనలో ధార్మిక భావాలను నాటి తీర్చిదిద్దినది అక్క. ఆ అక్కను కలనైనా నీచంగా భావించడం పాపం కాదా? తనకు పుట్టగతులుంటాయా? కానీ తాను ఆనాడు చూసినదేమిటి, నేడు వింటున్నదేమిటి? భగవాన్, లోకులు కాకులు అని సర్ది చెప్పుకోబోయాడు. కాదు, ఆ మాట అన్ని వేళలా నిజం కాదు. పదుగురాడు మాట పాటియ్యై ధరచెల్లు.
ఇంతకాలము నల్లికాంతుడు విదేశాలలో ఉండడం వల్ల రోహిణి ఎక్కడికక్కడే తమ్మునితో తగువులు పడకుండా గుప్తంగా గడిపేస్తున్నందువల్ల లోకులకు వివరాలతో పని లేకపోయింది. వివరాలను క్షుణ్ణంగా ఎరుగున్న వారు కూడా విస్మరించారు. కానీ ఇప్పుడు నల్లికాంతుని రాక వ్యవహారాలలో అతడి జోక్యము, అతి స్వల్పకాలంలోనే ప్రదర్శితమైన అతడి హృదయ వైశాల్యత, శౌర్యాలు అన్నీ కలిసి పరిచిత ప్రజచే ప్రచ్ఛిన్నమైపోయిన యథార్థాలను, సంఘటనలను పునరావృతం కావింపచేశాయి. ఫలితంగా ఇంతకాలంగా పరిస్థితులకు గుడ్డిగా బ్రతుకుతూ ఉన్న శ్రీనాథుని చెవులకు ఈ విషయం సోకి అతడికి కనువిప్పు కావించింది.